हाय फ्रेंड्स, वेलकम टू एएच टाइम्स। फ्रेंड्स, ई रोज मी अंदरिकी ओक इंपॉर्टेंट अपडेट गुरिंचि चेप्पडानिकि ई ओक वीडियो नेनु चेस्तुन्नानंडि। सो एवरैते गवर्नमेंट स्कूल्स लो चदुवुकुंटू उंटारो विद्यार्थुलु, सो वीळ्ळकि एंदंटे एपी प्रभुत्वं उचित मोबाइल्स इव्वडानिकैते ప్లాన్ అయితే చేస్తుంది। సో ఈ ఉచిత మొబైల్స్ అనేది ఎవరికి ఇస్తారు, అలాగే ఈ ఉచిత మొబైల్స్ అనేది ఎప్పుడు ఇస్తారు, సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా చూద్దామండి। సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది। అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి। మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది। అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు। అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి, సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి। లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్। సో ఏపీలో గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించి ఆగస్టు 3వ తారీఖున అయితే ఓపెన్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది, బట్ కొన్ని కారణాల వల్ల ఏందంటే పోస్ట్‌పోన్ అయితే చేయడం అయితే జరిగింది। సో సెప్టెంబర్ 5వ తారీఖున ఏందంటే స్కూల్స్ అనేవి ఓపెన్ స్టార్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది। సో ఎగ్జాక్ట్ గా సెప్టెంబర్ 5వ తారీఖున అయితే స్టార్ట్ చేస్తారని కాదండి, సో ఒక ప్రణాళిక అనేది రూపొందించుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు। సో అలాగే మనం చూసుకున్నట్లయితే గనుక ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో ఆ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ మళ్ళీ రీమోడలింగ్ అయితే చేయనున్నారండి। సో అలాగే మనం బయట కానివ్వండి, లోపల కానివ్వండి, అలాగే లింక్ సైడ్ కానివ్వండి, సో ఇవన్నీ ఏంటంటే డ్యామేజెస్ ఉన్న వాటిని అన్నిటినీ సో రిపేరింగ్ అయితే చేయనున్నారు। అలాగే మనం చూసుకున్నట్లయితే గనుక మనకు బాత్రూమ్ టాయిలెట్స్ కానివ్వండి, టాయిలెట్స్ ఏమైనా డ్యామేజ్ అయినా కానీ వాటిని మళ్ళీ రీమోడలింగ్ అయితే చేయనున్నారండి। సో దీనికి సంబంధించిన బడ్జెట్ అనేది అలాకేట్ చేయనున్నారు। సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక స్కూల్స్ లో ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, అలాగే స్కూల్లో కుర్చీలు తీసుకురావడము, సో ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ లో జగన్ గారు చేపట్టిన చర్యలు ఇవి। అలాగే దాంతోపాటు ఇప్పుడు మన దేశంలో లేదా రాష్ట్రంలో ఉండే పరిస్థితుల రీత్యా సో విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చెప్పే విధంగా అవైలబుల్లో ఉండాలి। సో ఈ డిజిటల్ క్లాసులు చెప్పడానికి ఏంటంటే ప్రతి విద్యార్థి దగ్గర ల్యాప్టాప్ అయినా కానీ లేదా మొబైల్ ఫోన్ అయినా కానీ అయితే ఉండాలండి। సో దీనికి సంబంధించి మనకు ఈరోజు ఒక పేపర్లో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది। సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఐప్యాడ్లు డిజిటల్ అభ్యాసంలో భాగంగా 8 లేదా 9 తరగతుల వారికి సరఫరా, ప్రాథమిక పాఠశాలల్లోనే ఎల్కేజీ యూకేజీ, ప్రైవేటు బడులకు అక్రిడిటేషన్, పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం। సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 8వ క్లాస్ వరకు అయితే ఏంటంటే స్కూల్లోనే మనకు క్లాసెస్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది। సో ఇది ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కాదు కాబట్టి, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 8వ తరగతి 9వ తరగతి అలాగే 10th క్లాసు, సో ఈ 3 తరగతులకి ఏంటంటే సో హయ్యర్ ఎడ్యుకేషన్ కాబట్టి, సో ఇప్పుడు ఉండే పరిస్థితుల రీత్యా ఏంటంటే స్కూల్స్ ఒకవేళ స్టార్ట్ కాకపోయినా కానీ క్లాసెస్ అనేది స్కూల్లో స్టార్ట్ చేయకపోయినా కానీ సో వీళ్ళకి ఏంటంటే ఆన్లైన్ క్లాసులు ఏంటంటే క్లాసెస్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం అయితే జరిగింది। సో ఇందులో భాగంగా ఏంటంటే వీళ్లకు మొబైల్స్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్లాన్ అయితే చేసుకున్నారు। సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మనకు గవర్నమెంట్ స్కూల్స్లో ఎల్కేజీ యూకేజీ అనేటివి లేదండి, సో 1వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు అయితే ఉన్నాయి। సో మనకు ప్రైవేట్ స్కూల్స్లోనే మనకు ఎల్కేజీ యూకేజీ 10th క్లాస్ 9th క్లాసు 3rd క్లాసు సో ఈ విధంగా అయితే ఉన్నాయండి। సో ఇప్పుడు ఏంటంటే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎల్కేజీ యూకేజీ అలాగే 1st క్లాస్ 2nd క్లాస్ అని చెప్పేసి సో ఇప్పుడు మనకు పెట్టడం అయితే జరిగింది। సో అలాగే మనకు 8th 9th 10th ఈ స్టూడెంట్స్కి ఉచిత మొబైల్ అనేది ఎప్పటి నుండి ఇవ్వనున్నారంటే, సో మనకు స్కూల్స్ అనేవి యాక్చువల్లీ ఏంటంటే సెప్టెంబర్ 5వ తారీఖున అయితే ఓపెన్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది। సో ఒకవేళ కనుక ఓపెన్ చేసినట్లయితే కనుక సో మనకు ఎక్కడైతే ఆన్లైన్ క్లాసులు తక్కువ కండక్ట్ అవుతున్నాయో అలాంటి ప్లేసెస్ను అవగాహనలో తెచ్చుకొని సో అక్కడ ఎన్ని మొబైల్ అనేది పంపిణీ చేయాలి, ఏంటి ఆ ప్రణాళిక అనేది రూపొందించి వారికి మొబైల్ అనేది పంపిణీ చేయడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆలోచిస్తున్నారు। సో అలాగే మనకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏంటంటే సో ఇప్పటి నుండి ఏంటంటే కంప్యూటర్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయనున్నారు। అలాగే మనకు ఫ్రెండ్స్ ఎవరైతే 8th 9th 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే మొబైల్స్ అనేది పంపిణీ చేయనుంది ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ద బెస్ట్।